Hi guys, ఈ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన శ్యామ్ సింగర్ రాయ్ మూవీ పెద్ద హిట్ అయింది. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పుడు దాని గురించే మాట్లాడబోతున్నాం. బట్ బేసిక్గా ఈ సినిమా హిట్ అయింది నా వల్ల. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా ఫ్రెండ్స్, వీళ్ళని ఎక్కువ పట్టించుకోకండి. రాహుల్ ఎందుకు అట్లా చూస్తున్నావు? డోంట్ గెట్ మీ లైక్ దట్, ఐమ్ షేమ్లెస్ అండ్ ఐఎమ్ నాట్ బీయింగ్ హంబుల్ ఎట్ ఆల్. నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను, ఈ సినిమా నా వల్ల హిట్ అయింది. No, but congratulations to all of you. My, I'm sorry, I am your co-star. Congratulations to you. To me all too. Of us and all of you. Sir, congratulations to you, sir. So how are you all enjoying this success? Yeah, I just thought, ఎంత కొత్తగా స్టార్ట్ చేస్తావు, నాట్ లైక్ రెగ్యులర్ యాంకర్ అనుకున్నా. అండ్ దెన్ యూ సెడ్ హౌ ఆర్ యూ ఎంజాయింగ్ రెగ్యులర్ వెంట్ బ్యాక్ ఇన్ టు నాకు ఒక మోస్ట్ రెగ్యులర్ ఫార్మాట్. మీ నెక్స్ట్ సినిమా గురించి చెప్పండి. అది కూడా రెగ్యులర్. దట్స్ ఆల్సో వెరీ రెగ్యులర్. సో వి ఆల్ విల్ నాట్ ఆన్సర్ యూ రెగ్యులర్ క్వశ్చన్స్. సో ది ఛాలెంజ్ జస్ట్ గాట్ బిగ్గర్. సార్ టెంపుల్ ఫైట్ ఎలా చేశారు సార్? మీరు టెంపుల్ లో ఫైట్ ఐ థింక్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ తర్వాత ఈ సినిమాలో మళ్ళీ అలాంటి ఫైట్ ఒకటి కథ బట్టి అంతే. సో అండ్ దిస్ వన్ వాజ్, ఇప్పుడు కృష్ణగారి ఏంటంటే ఒక చిన్న ఒక జస్ట్ ఒక సోలో ఎమోషన్ మాత్రమే దానికి ఇష్టపడిన అమ్మాయిని ఏదో చేస్తారు. ఇక్కడ జనరల్ గా ఇట్స్ అ బిగ్గర్ ఇష్యూ, బిగ్గర్ రీజన్. అండ్ కృష్ణగాడు అప్పుడు మీరు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు కృష్ణ కోపం రావడం చూస్తారు అంతే. శ్యామ్ సింగ్ రాయ్ అప్పుడు ఏంటంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు కూడా కోపం వస్తుంది. సో ఆబ్వియస్లీ దై వెన్ ద ఇమోషన్ ఈస్ హయ్యర్ ద ఎపిసోడ్ గెట్స్ బిగ్గర్. సో ఆల్రెడీ ఆ సినిమాలో మీరు షూట్ చేసిన సెటప్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ ఆ టెంపుల్లో అది కూడా దశమి రోజు ఆ జనం ఈ అన్ని దాంట్లోనే ఒక తెలియని ఒక పవర్ ఇమోషన్ ఉంది. దానికి తోడు కరెక్ట్గా ఆ సీన్ ముందు అలాంటి ఒక పవర్ఫుల్ లీడ్ ఆ సీన్కి పడటం వల్ల అంతగా ఈరోజు థియేటర్లో కనెక్ట్ అయిపోయింది. నేను చేసేటప్పుడు కూడా వీ న్యూ దట్ దిస్ హ్యాస్ టు బి రేజ్. నాకు ఇంకా బాగా గుర్తు మా ఫైట్ మాస్టర్ రవి ఫ్యాంటమ్ కెమెరాతో హై స్పీడ్ షాట్స్, ఎందుకంటే ఫైర్ కదా, ఫైర్తో కొడుతుంటారు. ఫైర్ ఆ ఫైర్ అలా చిందుతుంటే హై స్పీడ్లో చాలా బాగుంటుంది అది అని అడిగినప్పుడు రాహుల్ సైడ్ దట్ వీ కాంట్ గో స్లో, దిస్ ఈజ్ రేజ్, రేజ్ కెనాట్ గెట్ స్లో. అంటే మనం ఇది ఇట్స్ నాట్ అబౌట్ స్టైల్, ఇట్స్ నాట్ అబౌట్ లుక్, ఇట్స్ నాట్ అబౌట్ అందంగా ఫైట్ అరే షార్ట్ బల్లే ఉంది వీడి ఎగిరి అలా పడ్డాడు అలాంటి ఫైట్ కాదు. ఇది జస్ట్ రేజ్. థియేటర్లో వాళ్ళు ఫీల్ అవుతున్న రేజ్ని మనం కనుక బ్రేక్ వేసాం అనుకో ఫ్యాంటమ్ కెమెరాతో స్లో మోషన్ షాట్తో, అది అది కన్వే అవ్వదు అని చెప్పాడు. అండ్ ఐ థింక్ టుడే ఈరోజు ఆ థియేటర్కి ఆ థియేటర్లో ఆ ఎపిసోడ్కి వస్తున్న రియాక్షన్ చూస్తుంటే దట్ ఈస్ హౌ వీ హ్యాడ్ టు షూట్ దట్ సీన్. ఇట్స్ రైట్ వే. సో బికాస్ ఐ హ్యావ్ టు ఆస్క్ ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను రెగ్యులర్ క్వశ్చన్స్ అడిగితే ఇక్కడ ఎవరు ఆన్సర్ చేయరని చెప్పారు కాబట్టి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతా. సార్ మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి సార్? ఎందుకు సార్ అంత ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఏముంది సార్ ఇంకా ఆలోచించడానికి? సినిమా హిట్ కదా, సినిమా హిట్ కదా సార్. ఇప్పుడు ఇప్పుడు ఏంటి, ఏ ఊరికి వెళ్తాను? మీరు కూడా మాల్డీవ్స్ కి వెళ్తున్నారా? మీరే తీసుకెళ్తే రాహుల్ ఏంటి వాట్సాప్ బ్రో, రేపు నీ ప్లాన్స్ ఏంటి? కట్ ట్రైలర్, ఇంకో ట్రైలర్ కట్ చేస్తా. అసలు ఈ లాస్ట్ 10-12 డేస్ నువ్వు ఎడిట్ రూమ్ లోనే ఉన్నావు కదా, అక్కడే పడుకున్నావు? అక్కడే పడుకున్నావు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంట్లో పెట్టుకున్నాను, ఒక చిన్న బెడ్ ఉంది. వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ చేసాను వెయిట్ గెయిన్. ఈ సినిమా వల్ల 13 కేజీలు లెక్క మళ్ళీ. అరే అవును, ఆఫ్ కోర్స్, రైట్. ఇప్పుడు డిఫరెంట్గా అడగాలి కాబట్టి, నువ్వు ఈ సినిమా దీనికంటే ముందు ట్యాక్సీ వాళ్ళ చేసావు కదా, దట్ వాజ్ అ స్మాల్ ఫిలిం ఆర్ అ హంబుల్ ఫిలిం. ఇంత పెద్ద ఫిలిం నీకు యాటిట్యూడ్ ఉందా?
ఎందుకు ఇంత పెద్ద ఫిల్మ్ చేసాం, ఎనీ యాటిట్యూడ్ ఏంటి అసలు? నాకు కూడా అర్థం కాలేదు అంటే నిజంగా అసలు అయితే నీ ఐడియా ఎలా వచ్చింది ఏంటి అని అడగాలి నేను, దాని బదులు నీ యాటిట్యూడ్ ఏంటి అని అడుగుతున్నాను. స్క్రిప్టే యాటిట్యూడ్ అందరికి. లక్కీగా లాక్డౌన్లో దొరికింది టైం, ఎస్, సో ఇంకేం పనిలేదుగా, ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటుంది. సో అదే డ్రాఫ్ట్ మీద డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ మీద డ్రాఫ్ట్ చేసుకుంటే ఇంకేం చేయొచ్చు క్యారెక్టర్స్ని పెట్టుకుని. తక్కువ మంది ఈ పని చేశారు 2020లో నాకు తెలిసి, ఎందుకంటే చాలా మందికి ఆ ఇంట్లో కూర్చొని, అసలు రైటింగ్ అంటేనే ఇట్స్ అ డ్రై జాబ్, అది ఇంట్లో కూర్చొని ఇంత రెస్ట్రిక్షన్స్ రాయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో నువ్వేంటి రైటింగ్ ఎంజాయ్ చేస్తావా? లేదు యాక్చువల్లీ రైటింగ్ జస్ట్ మీ డైరీ రాసినట్టు రాస్తావా? అలాగే అట్లాంటి సైకలాజికల్ ట్రిక్ ఏమైనా ఉందా? లేదు, రైటింగ్ చాలా యాక్చువల్లీ టైరింగ్ ప్రాసెస్. అవును, అది అసలు ఎందుకంటే ఇక్కడ టీమ్తో షూట్ చేసేటప్పుడు ఒకరికొకరు కోఆపరేషన్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. రైటింగ్ అంటే వాడు ఒకడు క్యాస్టవేలో పడేసినట్టు ఒక ఐలాండ్లో పడేసినట్టు, ఆడి చావాడు చావాలి, అన్ని ఏం లేని దాన్ని కూడా ఇమాజిన్ చేసుకొని ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టించుకొని చేయాలంటే ఆడికి బుర్ర బద్దలు కొట్టుకోవాలి. రైటింగ్ ఇస్ ద మోస్ట్ టైరింగ్ ప్రాసెస్. లక్కీగా ఏంటంటే ఎట్లొచ్చింది ఇంత ఇండస్ట్రీలో ఎఫెక్టివ్గా ఈ పోయెటిక్ ఎట్లా రాసావు? సి, అంటే ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ దొరకడమే గొప్ప విషయం. అలాంటిది ఇలాంటి ఒక ఆఫర్ పడ్డ తర్వాత నోరు మూసుకొని వచ్చిన టైంలో పని చేసుకోకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తామని తెలుసు. సో మంచి ఆపర్చునిటీ పడ్డ తర్వాత టైం దొరకడం అదృష్టం, దాన్ని యూజ్ చేసుకోలేకపోతే కష్టం. దానికి తోడు నాకు అప్పటికి నాన్నగారితోనూ సాయిపల్లవి గారితోనూ నరేషన్ సైపే వాళ్ళిద్దరూ ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ, ఎస్పెషల్లీ పల్లవి లాక్డౌన్లో చాలా ఫోన్ కాల్స్ అలా క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటూ. పల్లవి గారు అడిగారా తను ఓల్డ్గా చూపించమని? లేదు, నాకు ఏదో ఒక ఛాలెంజ్ కావాలి, ప్రతిసారి డ్యాన్స్ చేయమంటుంటే నా వల్ల కావట్లేదు, ఇంకెన్ని డ్యాన్సులు చేయాలి, నాకు ఇంకేదైనా ఇబ్బంది అని ఏమన్నా అడిగారా? సో నాన్నగారిని ఫస్ట్ అనుకున్నారు మీరు స్టోరీ ఐడియా రాగానే? లాస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడైతే రెడీ అయిందో ఇంకా నెక్స్ట్ పిచ్ చేయాలి అన్నప్పుడు నాన్నగారి మైండ్ లో ఆయన ఒకరే ఉన్నారు. సార్ మీరు చాలా కెరియర్లు ఆపుతున్నారు, మీకు మీకు ఐడియా ఉందా? ఆపుతున్నాను, ఆపుతున్నానా? ఎందుకంటే ఇట్లా మంచి స్క్రిప్ట్స్ అన్ని మీ దగ్గరకే వెళ్తున్నాయి, అట్లా అసలు మిగతా వాళ్ళందరూ ఎలా ఆడుకుంటున్నారో తెలుసా సార్? అసలు ఏ చెత్తలో ఆడుకుంటున్నారో మీకు తెలుసా? వాళ్ళది ఆపడం తెలియదు, కానీ చాలా కెరీర్ని కలిసి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నాను నేను. అది కరెక్ట్, ఆపోజిట్ యాంగిల్ అవుతుంది సార్. నేను డిఫరెంట్ గా క్వశ్చన్ కరెక్ట్ కరెక్ట్ నాకు రిలీజ్ సార్, ఇది ఎట్లా అవుతుందో రేపు మీ ఫ్యాన్స్ నన్ను నడి రోడ్ మీద పట్టుకొని ఏంట్రా వెరీ గుడ్ క్వశ్చన్ అంటే నాకు అసలు నాకు తెలియదు నేను ఏం చెప్పాలో. నేనే కూర్చోబెట్టండి, వి డిజర్వ్ దిస్ క్వశ్చన్. సో యా, ఐ డిడ్ంట్ అది నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇదే కదని అన్నట్టు ఎవరి దగ్గర తీసుకెళ్తే నేను ఆపలేను కదా, నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను వదులుకుంటే నేను పిచ్చి ఉండదు. సో